తన బలం కన్నా పార్టీ బలమే ఎక్కువ అనేది మర్చిపోయాడు పార్టీని చూసి ఓటేసిన వారంతా దూరం అవుతారని ఊహించలేకపోయాడు అధికారం వైపు జంప్ చేసి తన కెరీర్ కూడా జంప్ చేస్తుందనుకున్నాడు కానీ ఇప్పుడు అంత రివర్స్ గేర్లో నడుస్తుంది నియోజకవర్గంలో అధికార పార్టీ వాళ్ళు దగ్గరకు రానివ్వడం లేదు తాను వదిలేసిన పార్టీ వాళ్ళు ఎటు వదిలేశారు ఇప్పుడు అటు ఇటు కాకుండా పోతావా అనే భయం పట్టుకుంది మరి వంశీ ఏమవుతారు చూద్దాం వెల్కమ్ టు ఇన్ డెప్త్ నేను మీ సహస్ర వలవనేని వంశీ రాజకీయాల్లోకి వచ్చి పెద్ద టైం ఏమీ కాలేదు ఈయన స్నేహం గట్టిది అది కొడాలి నానితో స్నేహం అన్నమాట కొడాలి నాని టీడీపీలో ఉన్నప్పుడు వలవనేని ఎంట్రీ ఇచ్చాడు తర్వాత కొడాలి నాని పార్టీ మారిపోయాడు అప్పుడే మారిపోదామని వంశీ కూడా సిద్ధమయ్యాడు కానీ నియోజకవర్గం లెక్కలు చూసుకొని ఆగిపోయాడు తర్వాత గెలిచాడు అటు టీడీపీ అధికారం కోల్పోయింది వైసీపీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ కొడాలి నాని లిఫ్ట్ ఇచ్చాడు జగన్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ అప్పటి లెక్కలు ఇప్పుడు మళ్ళీ భయపడుతున్నాయి వంశీ బేసిక్ గా పరిటాల రవి అనుచరుడు ఆ పేరు చెప్పుకొని బాగా రాబపడ్డాడని అంటారు అవ్వడానికి కమ్మ సామాజిక వర్గమే ఈ సర్కిల్ తోనే సినిమాలు కూడా తీశాడు ఎటు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్కి అప్పట్లో మెంటర్ కదా అదే క్లోజ్నెస్ తో మనోడు క్లోజ్ అయిపోయాడు సినిమాలు కూడా తీశారు ఇక కొడాలి నాని వల్లభనాని వీరికి తోడు వంగవేటి రాధ ముగ్గురు కలిసి బాగా ఎంజాయ్ చేశారని చేస్తున్నారని చెప్పుకుంటూ ఉంటారు అలాంటి వంశీ వైసీపీలోకి వెళ్ళిపోయాడు పోతే పోయాడు కానీ జగన్ మార్కు రాజకీయంలో పావుగా మారిపోయాడు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఒళ్ళు మర్చిపోయాడు అన్ని మర్చిపోయి చంద్రబాబును లోకేష్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు పైగా భువనేశ్వర్ని కూడా తన మాటల్లోకి లాగి అవమానపరిచాడు దీంతో ఎన్టీఆర్ అభిమానులు కమ్మ సామాజిక వర్గం అందరూ రగిలిపోయారు గణవరంలో వారి ఓట్లు గణనీయంగా ఉంటాయి వారంతా ఇప్పుడు వంశీని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు పైగా వైసీపీ నుంచి వంశీపై పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు పార్టీ ఏదైనా సరే ఇండిపెండెంట్ అయినా సరే తాను గన్నవరం నుంచే పోటీ చేస్తారని సవాల్ చేస్తున్నాడు పైగా వైసీపీ వ్యతిరేక పవనాలు కనబడుతుండడంతో మరింతగా తన వ్యూహాలకు పదునెక్కించాడు ఈయనకు మరో వైసీపీ నేత రామచంద్రరావు జత కలిశాడు దీంతో వ్యవహారం మరింతగా వంశీకి ప్రతికూలంగా తయారైంది ఇన్నిటిని తట్టుకొని గెలవడం వంశీకి కష్టమే అంటున్నారు ఐపాక్ సర్వేలో సైతం వంశీకి ప్రతికూలంగా రిపోర్టులు వచ్చాయంట దీంతో జగన్ హెచ్చరించారట దీంతో వంశీకి ఇంకా టెన్షన్ పెరిగిపోయింది ఏమైనా ప్రకృతి విరుద్ధంగా వెళితే ఇలాగే ఉంటుందని వంశీ సన్నిహితులు సైతం క్లాసులు పీకుతున్నారట అయినా ఇప్పుడు వెనక్కి వెళ్ళలేడు ముందుకి కదలలేడు వంశీ కెరీర్ డోల్ డ్రమ్స్ లో పడిపోయిందని ఆయన వర్గమే చెప్పుకుంటుంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి